సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ రజనీ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇదిలా ఉంటే దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత రజనీకాంత్ తన అభిమానులతో సమావేశమయ్యారు. ఈ నెల 15 నుంచి వరుసగా 4 రోజుల పాటు ఆయన అభిమానులను కలవనున్నారు. అభిమానులతో సెల్ఫీలు దిగేందుకు ప్రత్యేకంగా రజనీకాంత్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 15న రజనీకాంత్ అభిమానులను కలిశారు. ఈ సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ అభిమానులను కలవడం ఆనందంగా ఉంది, త్వరలో కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటాను అని చెప్పారు. ఇక రాజకీయాల గురించి చెబుతూ తను ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని, రాజకీయ నేతలు తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయాలపై తన అభిప్రాయాన్ని 20 ఏళ్ల క్రితమే స్పష్టం చేశాను అన్నారు. తను ఏ పార్టీలోనూ చేరనని, నటనే తన వృత్తి అని దేవుడు ఆదేశించాడు, ఆ పనే చేస్తాను అని చెప్పారు. అభిమానులు నిజాయితీగా జీవించాలి, ఎలాంటి రాజకీయ అంశాలు మాట్లాడద్దు అని అభిమానులకు సూచించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అలాగే పలు రాజకీయ పార్టీలు కూడా ఆయనను రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. దీంతో పొలిటికల్ ఎంట్రీపై రజనీకాంత్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. 2009లో శివాజీ సినిమా సక్సెస్ మీట్ తర్వాత రజనీకాంత్ అభిమానులను కలవడం ఇదే తొలిసారి. రజనీకాంత్ నటించిన రోబో సీక్వెల్ 2.0 వచ్చే సంవత్సరం జనవరి 25 విడుదల కానుండగా కబాలి దర్శకుడు రంజిత్తో చేసే సినిమాను సమ్మర్లో రిలీజ్ చేయనున్నారు.